Hi, my dear students. Myself, Parthasarthi, from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Mukhyanga video students, evaraithe ESET 2022 prepare avutunnaro, vaalla kosam ee video cheyadam jarigindi. So students, manaku ESET 2022 lo physics weightage vachesi 25 marks. చాలా మంది స్టూడెంట్స్ మనం న్యూస్లో కూడా చూస్తుంటాం, ఎంసెట్ ఎగ్జామ్లో కానీ, ఐఐటి జేఈ ఎగ్జామ్లో కానీ, నీట్ ఎగ్జామ్లో కానీ, ఈవెన్ మన ఈసెట్ ఎగ్జామ్లో కానీ ఫిజిక్స్ అనగానే ఒక రకమైన భయం ఏర్పడుతుంది. కానీ ఫిజిక్స్ అనేది మన ఇంజనీరింగ్కి ఒక రూట్ సబ్జెక్ట్. అంటే ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ నుండే మనకు అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ వస్తున్నాయి కాబట్టి ఫిజిక్స్ని మనం ఎట్టి పరిస్థితిలోనూ దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగే ఫిజిక్స్లో స్కోర్ ఎక్కువ చేయడానికి ఫిజిక్స్లో 25 మార్క్స్ మనకి ఈ సెట్లో ఉన్నాయి. సో ఫిజిక్స్లో 25 మార్క్స్ని ఎలా 25 మార్క్స్ తెచ్చుకోవడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మేము ఒక ఫిజిక్స్ ప్రీవియస్ ఈ సెట్ క్వశ్చన్స్ అన్నిటినీ డిజిటల్లీ రికార్డ్ చేసేసి మన స్టూడెంట్స్కి సాయి మేధా డాట్ ఇన్ యాప్లో డౌన్లోడ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ముందుగా మీరు సాయి మేధా డాట్ ఇన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సాయి మేధా ఈసెట్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కండి. సో స్టూడెంట్స్ ముందుగా నేను ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో నుంచి వచ్చిన ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. వాటిని మీరు జాగ్రత్తగా చూసేసి దాని అలాంటి మోడల్స్ క్వశ్చన్స్ ఈసెట్లో ఇంతవరకు ఎలా ఎన్నిసార్లు వచ్చింది ఎలా చేయాలి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో స్టూడెంట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఈసెట్ 2021 లేటెస్ట్ క్వశ్చన్ ఇన్ ఎలక్ట్రిసిటీ. సి స్టూడెంట్స్ ద క్వశ్చన్ ఈజ్ ఇన్ ఏ మీటర్ బ్రిడ్జ్ ఎక్స్పెరిమెంట్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు మీటర్ బ్రిడ్జ్ క్వశ్చన్. ఇన్ ఏ మీటర్ బ్రిడ్జ్ ఎక్స్పెరిమెంట్ ద రేషియో ఆఫ్ ద లెఫ్ట్ గ్యాప్ రెసిస్టెన్స్ టు రైట్ గ్యాప్ రెసిస్టెన్స్ ఈజ్ 2:3. దెన్ ద బ్యాలెన్స్ పాయింట్ ఫ్రమ్ లెఫ్టీస్. సో స్టూడెంట్ ఇలాంటి క్వశ్చనే మనని 2019లో కూడా అడిగాడు. సో బిఫోర్ స్టార్టింగ్ ప్రాబ్లం ఫస్ట్ అండర్స్టాండ్ అబౌట్ మీటర్ బ్రిడ్జ్. హియర్ ఇన్ మీటర్ బ్రిడ్జ్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ మీటర్ బ్రిడ్జ్ బికాస్ హియర్ వీఆర్ యూజింగ్ ఎ స్కేల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మీటర్. హియర్ వీఆర్ యూజింగ్ వన్ స్కేల్ దట్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 meter. That's why it is known as meter bridge. So here 1 meter equal to 100 centimeters. We know that 1 meter equal to 100 centimeter. That's why in our question length always represented in centimeters. Students, very very important. ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా క్వశ్చన్ లెంత్ అడుగుతాడు, లేకపోతే అప్పుడప్పుడు డేటాలో లెంత్ ఇస్తాడు. సో లెంత్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ ఇన్ సెంటీమీటర్ బికాస్ ద స్కేల్ వీఆర్ యూజింగ్ మీటర్ స్కేల్ అండ్ హియర్ 1 meter ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్ 100 centimeter. సో హియర్ ఇన్ మీటర్ బ్రిడ్జ్ వీఆర్ యూజింగ్ 2 resistors. వన్ ఈజ్ ఆర్ రెసిస్టర్ దట్ ఈజ్ లెఫ్ట్ గ్యాప్ రెసిస్టెన్స్ and another is S resistance, that is right gap resistance. R is known as left gap resistance and S is known as right gap resistance. Here R is unknown resistance. Here R I am writing R is unknown resistor or R is known as unknown resistance. Similarly, S is known resistance. What is S? Known resistance. R is unknown resistance. S is known resistance. But exam lo chala varaku even MCET exam, IIT exam, NEET exam, and ESET exam lo kuda he will not mention this is unknown resistance, this is known resistance. He will mention this is left gap resistance and this is right gap resistance. What is left gap resistance is here, that is R, and right gap resistance is S. So here scale is in meter, 1 meter equal to 100 centimeter and we are using 2 resistors, one is R and the other is S. So what is the use of meter bridge means?
The first important point here, by using meter bridge, we are finding unknown resistance value. We are finding unknown resistance value. And what is the basic principle of this meter bridge? Means the basic principle of meter bridge is Wheatstone bridge. Wheatstone bridge. And in our syllabus before meter bridge, we are studying Wheatstone bridge. So student, here we are using one galvanometer to pointer. What is the importance of galvanometer? Means galvanometer indicates that whether current is flowing or not. So here the galvanometer indicates a null value, zero value. A galvanometer indicates null value when the bridge is in balanced condition. When the bridge is in balanced condition. So when galvanometer indicates zero value, that means we are considering the bridge is in balanced condition. So according to Wheatstone bridge, P by Q equal to R by S, similarly R1 by R2 equal to R3 by R4, here I am giving the formula R by S. R by S is equals to L by 100 minus L. L by 100 minus L. This is the formula when galvanometer gives null value. So, how you find L value and 100 minus L means, by using adjustment, this pointer is moving like this, left and right. When at particular position, at particular length, galvanometer indicates zero value. So, when galvanometer indicates zero value, then we are considering the bridge is in balanced condition. Then what is the formula? R by S equal to L by 100 minus L. Here, this is the formula required to solve in meter bridge problems. Now, in a meter bridge experiment, the ratio of the left gap resistance to right gap resistance is 2:3. That means, he is given in our problem, I am assuming here, I am considering R is left gap resistance and S is right gap resistance, the ratio of R to S. The ratio of left gap resistance to right gap resistance is given by 2:3. 2 by 3. R by S equal to how much? 2 by 3. Now I am substituting in formula, that is 2 by 3 is equals to L by 100 minus L. 100 minus L. Now I am cross multiplying to find L value. Then 2 into 100 minus L is equals to 3L. 3L. So 200 minus 2L is equals to 3L. 200 is equals to how much? 2L, it goes right side, 2L plus 3L, that is 5L. So L is equals to 200 by 5. What is the answer? 5 4 20 40 centimeter. What is the length value here? 40 centimeter. If L value 40 centimeter means 100 minus L how much? 60 centimeter. Two options are there. 40 centimeter is here. 60 centimeter is also here. But what is asking? You read again. What is asking? He is asking the balance point from left. This is balance point. So the balance point from left. That means what? Is asking L value. So what is the L value here? 40 centimeter. So this is the answer. So students, ikkada manani meter bridge paina questions elanti vaduthunnadante, first one, by using meter bridge, we are finding the unknown resistance value. And what is the basic principle of meter bridge means? Wheatstone bridge. Here we are using two resistors. One resistor is known value. Another resistor is unknown resistor. Here, this is known as left gap resistance, that is R. This is known as right gap resistance, that is S. And here we are using 1 meter scale. 1 meter in centimeter, how much? 100 centimeter. That means the length value here always in centimeter.
and we are using one galvanometer to this pointer. By using adjustment at particular length, what happens? The galvanometer indicates zero value. So when galvanometer indicates zero value, then the bridge is in balanced condition. Then use the following formula, that is what? R by S equal to L by 100 minus L. Sometimes they will ask resistance, sometimes they will ask length also. So students, ikkada nundi manaku electricity nunchi 2 questions vastunnayi. So 2 questions lo 100% one question from either Wheatstone bridge or meter bridge. So this question is related to meter bridge. Now we'll solve one more method. Students, this question is asked in TS ESET 2020 question. So manam observe chesthe 2020-2021 year lo 2 times he asked question from meter bridge. 2021-2020 lo the modification emanadante, in 2021 question he is given the ratio of the left gap resistance to right gap resistance is 2:3. In 2020 question he is given the ratio of the left gap resistance to right gap resistance is 3:2. Then again is asking what is the balance point from left. See here students, again I am using same formula. When the galvanometer indicates zero value, here I am writing R by S equal to what? L by 100 minus L. In previous problem, the ratio of left gap resistance, that is R, to right gap resistance, that is S, is given 2:3. Now in this problem is given 3:2. So I am writing here R by S is equals to, R by S equal to is given 3/2. R by S equal to how much? 3/2. Now he is asking what is the balance point from left. Balance point means what? Your balance point means when the galvanometer gives zero value. When the galvanometer zero means what? The bridge is in balanced. Then R by S equal to L by 100 minus L. So here I am writing R by S equal to 3/2. That equals to L by 100 minus L. L by 100 minus L. Now cross multiplication. 3 into 100 minus L, that equals to 2 into L, how much? 2L. So 3 into 100, 300 minus 3L is equals to 2L. So 300 is equals to 5L. From that, what is the L value here? L equal to 300 by 5, that is 60, 5, 6 are 30, therefore L value 60 centimeter. What is the L value here? 60 centimeter. So understand the question. Sometimes they will ask question the balance point from left. Sometimes they will ask question the balance point from right. That means sometimes you will ask question L value. Sometimes they will ask question 100 minus L. So in 2020-2021, they asked question from meter bridge only. So students, ee videos anni ila topics paina manam digitally record chestunnam kabatti offline student elagaithe classroom lo ardham chesukuntunado alage online student kuda evaraithe online lo nechukuntunaro vallu kuda easy ga ardham cheskovalana uddeshamto ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాం కాబట్టి ముందుగా మీరు saimeda.in యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ saimeda ESET యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ కండి. ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాము.